అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనే పదాన్ని నెగటివ్ కాంటెక్స్ లో నెగిటివ్ యాంగిల్ లో మాత్రమే వాడుతుంటారు తప్ప నిజానికి యాటిట్యూడ్ లో పాజిటివ్ యాటిట్యూడ్ ఎంటర్‌టైనింగ్ యాటిట్యూడ్ ఎనర్జిటిక్ యాటిట్యూడ్ ఉంటాయి అలాంటి ఈ మూడు రకాల యాటిట్యూడ్స్ కి ఎంబాడీమెంట్ గా నమ్మునటువంటి వ్యక్తి ఉంటారు ఈజ్ నన్నదర్ దన్ హరిశంకర్ ద డైరెక్టర్ అసలు వెల్కమ్ శంకర్ ఒక హీరోకి వాల్సిన సెలివేషన్ ఇచ్చారు ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేక కావాలేమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న డౌట్ ఏంటంటే మంచి బొద్దుగా ముద్దుగా ఇదిగా ఉండే హరిశ్ శంకర్ ఎందుకు కొంచెం అది మెయింటెనెన్సా లేకపోతే మేకరా వాట్ ఇస్ దిస్ ఇది ఒక మనకు పుస్తకాలు చదువుతుంటాను బాగా నేను ఒక లైన్ బ్రెయిన్లోకి చాలా ఫాస్ట్గా చాలా ఇంపాక్ట్ వెళ్ళింది వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కానీ వ్యవసాయం చేసే వ్యక్తులు కానీ లేదా ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ చేసేవాళ్ళు కానీ శారీరక శ్రమ చేసే వ్యక్తికే రెండో పూట తినే హక్కు ఉంది అని రాశాడు ఒక వ్యక్తి యు డోంట్ బై యువర్ సెకండ్ మీల్ యూ షుడ్ అర్న్ యువర్ మీల్ అని రాశాడు మనం డబ్బులు ఉన్నాయి కదా చెప్పి తినడం కాదు కదా యూ షుడ్ ఎర్న్ ఫిజికల్లీ యూ షుడ్ ఎర్న్ ద సెకండ్ మీల్ సో అప్పటి నుంచి సింగిల్ మీల్ పడ్డే స్టార్ట్ చేశానండి ఇంకొక రీజన్ ఏంటంటే మా ఎయిటింగ్ రూము పైన ఉంటుంది నా ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఎయిటింగ్ రూమ్ పెంట్ హౌస్లో ఉంటుంది చాలా రోజుల నుంచి వర్క్ చేయట్లేదు కదా అలాగే ఆఫీస్ లో కూర్చున్నాం సడన్ గా సినిమా స్టార్ట్ అయ్యి ఎయిటింగ్ పైకి వెళ్ళేసరికి ఒక అది ఉస్తాద టీజర్ ఫస్ట్ గిలిమ్స్ కట్ చేసేటప్పుడు రెండు ఫ్లోర్ లెక్కగానే చిన్న బ్రీతింగ్ వచ్చింది ఒక చిన్న గస వచ్చింది ఏంటిది అని చెప్పి ఇమిడికి వెళ్ళి భయం కదా అని అన్ని కప్పుకున్నా మరి ఏజ్ లో రాక చెకప్లు అన్ని చేస్తే ఏం లేదు కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఏవో కొంచెం ఎక్కువ అది సహజమే కదా

సో అప్పటి నుంచి సింగిల్ మిల్ పర్ డే వచ్చానండి అసలు ఇప్పుడు మూడు సార్లు రోజు ఇప్పుడు ఎయిటింగ్ లో పది సార్ ఎక్కి దిగుతున్నా సరే చిన్న స్వెట్ గానీ ఇది కానీ లేదు అండ్ గా ఉంది హెల్త్ గానీ ఎనర్జీ గానీ చాలా బాగుంది చాలా మంది కొంచెం వయసు కూడా తక్కువ కనిపిస్తా ఉంటున్నారు సో ఇన్ని ఏమవుతుంటే వన్ మిల్ పర్ చేసేసినప్పుడు అందరూ సన్నపడ్డం సన్నపడ అన్న కొద్ది దానికి ఆ కామెంట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కసారి ఇవాళ వన్ మిల్ కూడా వద్దులే ఫ్రూట్స్ అలా చేద్దాం అని చెప్పి ఇంకా అడిక్ట్ అయిపోతాం సో దాని మూలంగా సన్న తగ్గాల్సిన దానికంటే ఎక్కువ తగ్గేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వెరీ గుడ్ వెరీ గుడ్ సో వెరీ గుడ్ హెల్త్ టిప్ చెప్పారు మీరు ఫస్ట్ వన్ మీల్ పర్ డే నిజంగా ఎంత బాగుంది సెకండ్ మీల్ ఏం చేసుకునేటువంటి హక్కు లేదు నీకు ఏం చేసుకో బట్ డోంట్ బయట అన్నది జిమ్ కి వెళ్ళే వాళ్ళు యాక్టర్స్ పొద్దున్న కష్టపడతారు వాళ్ళు సెకండ్ మీల్ అన్ని తీసుకోవచ్చు మనము కార్లో కుర్చీలో కార్ లో కూర్చుంటాం ఆఫీస్ కి వస్తాం కుర్చీలో కూర్చుంటాం రాసుకుంటాం మళ్ళీ కార్ లో కూర్చుంటాం ఇంటికి వెళ్తాం పడుకుంటాం ఎక్కడ శారీరక శ్రమ ఉంది కలస్ట్రాల్ ఇది బర్నింగ్ లేదు కదా బర్నింగ్ లేదు సో అందుకు వన్ విల్ పడ్డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫోర్టీన్త్ ఈవినింగ్ యా అదేంటి ఫోర్టీన్త్ ఈవినింగ్ షో ఈవినింగ్ ఓకే ఓకే ప్రీమియర్ షో ప్రీమియర్స్ అండ్ యుఎస్ షోస్ అయితే పడతాయి కాబట్టి ఫోర్టీన్ ఈవినింగ్ ఇక్కడ పడతాయి హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల్లో షోస్ పడతాయి బెనిఫిట్ షోస్ బెనిఫిట్ షోస్ ఓకే వెరీ పెయిడ్ ప్రీమియర్స్ సో వెరీ గుడ్ అదే యాటిట్యూడ్ అదే ఇదే అన్నాను కదా బలుపు మిరపకాయ తాలూకు ఘాటు ఇవన్నీ కలగలిసినటువంటి ఒక హీరో ఇంకొక డైరెక్టర్ కాంబినేషన్ ఇద్దరిద్దరిది యాటిట్యూడ్కి బాపదు అంటే నో డౌట్ అబౌట్ దట్ అంటే తన క్యారెక్టరైజేషన్స్లో ఒక ఎక్స్ట్రా ఎనర్జీని క్యారెక్టర్లో కొంత దమ్ము ఉంటే దానికి అంకొంత పదింతలు ఎనర్జీని పుటప్ చేయగలిగినటువంటి హీరో రవి నో డౌట్ అబౌట్ దట్ మాస్ మహారాజా అనేటువంటి టైటిల్ అందులో ఇక యూఆర్ ఆల్సో నో లెస్ టు దట్ ఇద్దరి కాంబినేషన్ చాలా ఉన్నాయి హౌ థింక్ ఏ మీరు మీట్ అసలు కొంతకాలం సినిమా డిలే అవ్వడానికి అంటే ఆయనతో నేను సినిమా చేయకపోవడానికి రీజన్ కూడా అదే మిరపకాయ తర్వాత తర్వాత మళ్ళీ నేను గబ్బర్ సింగ్ తీసి తర్వాత వరుస విక్రమ్ మధ్య ఏమంటారు బలుపు ధమాకాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన స్థాయి చాలా పెరిగింది దాన్ని ఇప్పుడు మ్యాచ్ చేయడానికి దాని తగ్గ కంటెంట్ రావాలి ఊరికే ఒక ఫెరోషియస్ ఒక యాక్షన్ సినిమా తీస్తే సరిపోదు టగారం వేసేపు హరిశంకర్ అప్పుడు కామెడీ లేదేంటి అంటారు సో ఒక హీరోయిజం ఉంటూ ఒక మంచి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ చేసే ఉంటాడు ఇవన్నీ ఒక పాత్రలో దొరకడం కష్టం సో అవన్నీ కుదిరాయి కాబట్టి ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా షూటింగ్ చేయగలి షూటింగ్ అనేది అసలు కేక్ ఒకలాగా అయిపోయింది ఎందుకంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ సినిమాలో ఒక వ్యక్తికి నిజాయితీని మించిన హీరోయిజం లేదు యాక్చువల్ గా నిజాయితీ అనేది ఒక వ్యక్తి గుణం అవ్వాలి బట్ ప్రస్తుతం ఉన్న పొల్యూటెడ్ సొసైటీలో లో నిజాయిగా ఉన్నాడు హీరో కనబడుతున్నాడు ఎందుకంటే ఎవరు ఉండరు కాబట్టి నిజాయితీ హీరోయిన్ ఎందుకు కావాలంటే యాక్టివ్ గా నిజాయితీ కొంటే సొసైటీ లో ప్రతి ఒక్కరు హీరోయిన్ మాండేటరే అవ్వాలి నిజమే మాండేటో అందరి నిజీగా ఎవడు కాబట్టి హీరో కనబడుతున్నాడు మనకి సో అందులో ఇందులో హీరోకి కి సపరేట్ ఎలివేషన్ కంటే కూడా ఆ నిజాయితీ అనేది నాకు బాగా నచ్చింది ఇందులో సో సినిమా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ మిరపకాయ నుంచి ఆడియో వచ్చేసింది ఆల్రెడీ సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గదండి గతంలో బచ్చన్ ఇన్విటేషన్స్ బచ్చన్ గారి చేయటం అనేటువంటి జరిగింది సో ఆ క్యారెక్టరైజేషన్ పరంగా కానీ ఆ టైటిల్ పరంగా కానీ ఇట్ ఈజ్ నాట్ న్యూ టు ద ఆడియన్స్ బట్ దీంట్లో కొత్తగా చెప్పేటువంటిది ఏంటి బయట టైటిల్ ఇట్ నాట్ ఎ ఓవర్ పెట్టాన్ని కొంచెం పెట్టాడు అండి ఒక డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఫేమస్ సో నేను నామ్ సునాహోగా వాళ్ళ వ్యక్తి ఇప్పుడు చూడండి విక్రమ్ రాథోడ్ ఒక పవర్ఫుల్ నేమ్ ఏదో ఉంటది కదా ఈ డిపార్ట్మెంట్ లో ఇతను నామ్ సునాహోగా ప్రతి ఒక్క పేరు చెప్తే ఆ పేరు విన్నాం మేము అనాలి అంత పాపులర్ వ్యక్తి డిపార్ట్మెంట్ లో అన్న థాట్ తో టైటిల్ గురించి ఆలోచిస్తాను అదే అసలు టైం గ్యాప్ ఇవ్వడు కదా ఎలా టైటిల్ అని అనుకున్నా టైటిల్ ఏంటి టైటిల్ ఏంటి అంటే అనే క్యాప్షన్ అనుకున్నా ఇంకా టైటిల్ అనుకోలేదు యు ఆర్ ఫేమస్ ఇన్ ద డిపార్ట్మెంట్ బికాస్ ఆఫ్ యూర్ హానెస్టీ సో ఫలానా వ్యక్తి విజయ్ నా అంత సునావుగా ఇలా వస్తది అంటే అప్పుడు ఆయన టక్ మని బచ్చన్ మిస్టర్ బచ్చన్ అన్నాడు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనగానే సినిమా బ్యాక్ గ్రౌండ్ సినిమా కాదు కాదండి అమితాబ్ బచ్చన్ బచ్చన్ ఇప్పుడు చాలా అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కావటం బచ్చన్ అనేది ఇంటి పేరండి హరివంశరాయ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు అజితాబ్ బచ్చన్ అని ఒక అమితాబ్ బచ్చన్ చాలా ఇంటి పేరు ఇంటి పేరు అది ఓకే సో బట్ మన దగ్గర బచ్చన్ ఇంటి పేరు కాదు బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అదేంటి సరే ఎలాగో సినిమాకి ఒక ఎయిటీస్ నైన్టీస్ సౌలభ్యం ఒకటి ఉంది చేయాల్సిందని సో ఈయన టైటిల్ ఏమో ఇప్పటికే నచ్చేసింది నాకు సో దీన్ని అద్భుతంగా సినిమాలో జస్టిఫై చేసామండి అది మటు సినిమాలో చూడండి మీకు వింటేజ్ లుక్ కోసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కాదండి ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ ఒక ఒక నార్త్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎయిటీస్ లో సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రాశారు మన దాంట్లో మట్టుకు జస్ట్ మెయిన్ ఒక వ్యక్తి వ్యక్తి ఇంకో మీద రైడ్ సినిమా మొత్తం అంతా ఇంకోటి అంటే సార్ ఒక టైంలో కుమార్ సామి పాట వస్తుంటది ఒక టైంలో రాజేంద్ర గారు పాట వస్తుంటుంది అదొకటి ఎయిటీలో ఉండు ఉంటుంది ఒకటి నైన్టీలో ఉండి ఉంటుంది సో నేను ఈ సినిమాకి డిస్క్లైమర్ ఏంటంటే నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన పాటలు నచ్చినది పెట్టుకున్నాను కాబట్టి ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం కాలం కల్పితం కాలం కూడా కాలం కూడా కల్పితమే ఏదో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది అంతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి